చిల్డ్రన్ టుడే క్లాస్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అమ్మ ఇంగ్లీష్ లో నేను లెటర్స్ రాస్తూ మీకు ఓరల్ చెప్తాను నాతో పాటు మీరు కూడా రీడ్ చేయండి అమ్మ ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ రాస్తున్నాను చూడండి క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి క్యాపిటల్ డి క్యాపిటల్ ఇ క్యాపిటల్ ఎఫ్ క్యాపిటల్ జి క్యాపిటల్ హెచ్ క్యాపిటల్ ఐ క్యాపిటల్ జే క్యాపిటల్ కే క్యాపిటల్ ఎల్ క్యాపిటల్ ఎం క్యాపిటల్ ఎన్ క్యాపిటల్ ఓ క్యాపిటల్ పి క్యాపిటల్ క్యూ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఎస్ క్యాపిటల్ టి క్యాపిటల్ యు క్యాపిటల్ వి క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై క్యాపిటల్ జెడ్ దీస్ ఆర్ క్యాపిటల్ లెటర్స్ అలాగే నేను స్మాల్ లెటర్స్ రాస్తున్నాను చూడండి స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి స్మాల్ డి స్మాల్ ఇ స్మాల్ ఎఫ్ స్మాల్ జి స్మాల్ హెచ్ స్మాల్ ఐ స్మాల్ జే స్మాల్ కే స్మాల్ ఎల్ స్మాల్ ఎం స్మాల్ ఎన్ స్మాల్ ఓ స్మాల్ పి స్మాల్ క్యూ స్మాల్ ఆర్ స్మాల్ ఎస్ స్మాల్ టి స్మాల్ యు స్మాల్ వి స్మాల్ డబ్ల్యూ స్మాల్ ఎక్స్ స్మాల్ వై స్మాల్ జెడ్ ఓకేనమ్మా ఇవి క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ దీనిలోనే మనం ఆఫ్టర్ అండ్ బిట్వీన్ లెటర్స్ నేర్చుకున్నాం అవునా క్యాపిటల్ లెటర్స్లోనేమో స్మాల్ లెటర్స్లో బిట్వీన్ ఆఫ్టర్ లెటర్స్ క్యాపిటల్లో బిట్వీన్ లెటర్స్ మన ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం ఓకేనమ్మా తర్వాత వచ్చే లెటర్స్ని ఆఫ్టర్ లెటర్స్ అంటారు టూ లెటర్స్ మిడిల్లో ఉండే లెటర్ని బిట్వీన్ లెటర్స్ అంటారు చూడండి ఏకి సికి బిట్వీన్ లెటర్ ఏంటమ్మా మధ్యలో బి ఇలా బిట్వీన్ లెటర్స్ ఆఫ్టర్ లెటర్స్ అంటే దాని తర్వాత వచ్చే లెటర్స్ని ఆఫ్టర్ లెటర్స్ అంటారు ఆఫ్టర్ లెటర్స్ ఏమో స్మాల్ లెటర్స్ ప్రాక్టీస్ అవ్వండి బిట్వీన్ లెటర్స్ ఏమో క్యాపిటల్ లెటర్స్ ప్రాక్టీస్ అవ్వండి అలాగే మనం సేమ్ లెటర్స్ క్యాపిటల్లోను స్మాల్లోను వచ్చే సేమ్ లెటర్స్ నైన్ లెటర్స్ ఉన్నాయి ఆ నైన్ లెటర్స్ కూడా ప్రాక్టీస్ అవ్వండి రాదు కానీ ఓకే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ సి స్మాల్ సి క్యాపిటల్ కే స్మాల్ కే క్యాపిటల్ ఓ స్మాల్ ఓ క్యాపిటల్ పి స్మాల్ పి క్యాపిటల్ ఎస్ స్మాల్ ఎస్ క్యాపిటల్ బి స్మాల్ బి క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ క్యాపిటల్ జెడ్ స్మాల్ జెడ్ ఓకే ఇవి టూ క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్లో వచ్చే సేమ్ లెటర్స్ ఓకేనా ఈ సేమ్ లెటర్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి అలాగే మ్యాచింగ్ ఒకటి ఉంటుందమ్మా ఆ మ్యాచింగ్ వర్డ్కి వర్డ్ స్పెల్లింగ్ టు స్పెల్లింగ్ ఆ స్పెల్లింగ్ రీడ్ చేసి సేమ్ స్పెల్లింగ్ ఎక్కడ ఉంటుందో ఆ స్పెల్లింగ్ మనం మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది ఇంకొక బిట్ ఏంటి అంటే క్యాపిటల్ లెటర్ రాసే దానికి ఈక్వల్గా స్మాల్ లెటర్ రాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈ జి ఎం ఆర్ క్యూ నెక్స్ట్ హెచ్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏకి ఈక్వల్గా స్మాల్ ఏ క్యాపిటల్ ఈ స్మాల్ ఈ క్యాపిటల్ జి స్మాల్ జి క్యాపిటల్ ఎం స్మాల్ ఎం క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ క్యాపిటల్ హెచ్ స్మాల్ హెచ్ ఓకే సేమ్ లెటర్స్ అన్నమాట క్యాపిటల్ లెటర్స్ మనం ఈక్వల్గా స్మాల్ లెటర్స్ ఎలా ఉంటాయో అవి మనం రాసి చూపించాలి ఓకేనమ్మా నెక్స్ట్ రాయడం అనమాట ఏ లెటర్స్ మిస్ అయ్యాయో ఆ
gun. G U N gun. Middle ఏ లెటర్ మిస్ అయ్యింది? G U N. U లెటర్ మిస్ అయ్యింది కాబట్టి మనం U లెటర్ ని మనం అక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ice. I C E. I C E. C లెటర్ అనేది ఇక్కడ మిస్ అయ్యింది. నెక్స్ట్ ball. B A L L. ball. B A L L ball అన్నప్పుడు B పక్కన ఏ లెటర్ రావాలి? A L L. ఆల్రెడీ ఒక L ఉంది కాబట్టి మనం అది రాయకూడదు. ఇంకో ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఏం రాయాలి? L. ఇలా మిస్సింగ్ లెటర్స్ ని రాస్తూ వర్డ్ కంప్లీట్ చేయాలి. ఓకేనమ్మా? నెక్స్ట్ నంబర్స్ చూడండి అమ్మా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 1, 11, 1, 2, 12, 1, 3, 13, 1, 4, 14, 1, 5, 15, 1, 6, 16, 1, 7, 17, 1, 8, 18, 1, 9, 19, 2, 0, 20. 2, 1, 21, 2, 2, 22, 2, 3, 23, 2, 4, 25, 2, 6, 26, 2, 7, 27, 2, 8, 21, 23, 3, 0, 30, 3, 1, 31, 3, 2, 32, 3, 3, 33, 3, 4, 34, 3, 5, 35, 3, 6, 36, 3, 7, 37, 3, 8, 38, 3, 9, 39, 4, 0, 40. Next, 4, 1, 41, 4, 2, 42, 4, 3, 43, 4, 4, 45, 4, 6, 46, 4, 7, 47, 4, 8, 48, 4, 9, 49, 50, 50, 51, 51, 52, 53, 53, 54, 55, 55, 56, 56, 57, 57, 58, 58, 59, 59, 60, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 67, 68, 69, 69, 70, 70, 71, 72, 72, 73, 73, 74, 75, 76, 76, 77, 77, 78, 79, 79, 80. ఓకేనమ్మా? మనం 80 వరకు నెంబర్స్ నేర్చుకున్నాం. ఒకసారి లాస్ట్ నెంబర్స్ చూడండి. 1, 0, 10, 2, 0, 20, 3, 0, 30, 4, 0, 40, 5, 0, 50, 6, 0, 60, 7, 0, 70, 8, 0, 80. ఓకే, నెక్స్ట్ మనం 1 to 5 నెంబర్ నేమ్స్ నేర్చుకున్నాం. రీడ్ అలాగే ఓఎన్ఈ 1, టీడబ్ల్యూఓ 2, టీహెచ్ఆర్ఈఈ 3, ఎఫ్ఓయూఆర్ 4, ఎఫ్ఐవిఈ 5. ఓఎన్ఈ 1, టీడబ్ల్యూఓ 2, టీహెచ్ఆర్ఈఈ 3, ఎఫ్ఓయూఆర్ 4, ఎఫ్ఐవిఈ 5. 1 to 5 నెంబర్ నేమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి మీకు. ఓకేనమ్మా? అలాగే ఫస్ట్ నుంచి మనం ఏమేమి బిట్స్ పెట్టానో నేను బుక్లో అవన్నీ ఒకసారి మీకు ప్రాక్టీస్ చేయిస్తాను. ఫస్ట్ ఆఫ్టర్ నెంబర్స్ ఏమేమి బుక్లో పెట్టినవే ప్రాక్టీస్ చేయనా వాటిలో చేస్తాను నేను. ఫస్ట్ 6 after, 10 after, 24 after, 32 after, 47 after, 18 after, 20
31 after, 33 after, 41 after. After numbers practice chedda. Okay. First number 6. 6 after 7. 6 after 7. 10 after 11. 24 24 after 25 25. 32 32 after 33 33. 47 47 after 48 48. 18 18 after 19 19. 21 21 after 22 22. 33 33 after 34 34. 41 41 after 42 42. Once again, read the numbers. 6 after 7. 10 after 11, 24 after 25, 32 after 33, 47 after 48, 18 after 19, 21 after 22, 33 after 34, 41 after 42. Ivi after numbers. Tarvata vache numbers ni rider ni after numbers antam. Okay na ma? మనం నెంబర్స్ నెంబర్ నేమ్స్ నెక్స్ట్ బిట్ ఆఫ్టర్ నెంబర్స్ నేర్చుకున్నాం. అలాగే మీకు మ్యాచింగ్ మ్యాచింగ్ ఎలా చేయాలో చూడండి ఒకసారి. నెంబర్ నేమ్కి నెంబర్స్కి ఓకే రీడ్ ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ TWO2 FOUR4 FIVE5 ONE, THREE, okay. Next, 3, 2, 4, 5, 1. మన ఇక్కడ నెంబర్ నేమ్ చదివి ఆ నెంబర్ ఏంటో ఆ నెంబర్కి మ్యాచింగ్ చేయాలి. TWO2 FOUR 4 FIVE 5 ONE THREE. చూసారా నెంబర్ నేమ్ రీడ్ చేసి ఆ స్పెల్లింగ్తో మనకి ఏ నెంబర్ అయితే వస్తుందో తీసుకెళ్ళి మనం ఆ నెంబర్కి మనం మ్యాచింగ్ చేయాలి. ఓకేనమ్మా? ఇవి ఈ బిట్స్ ఇవాళ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వర్క్లో వర్క్ ఏంటో చూద్దాం. ఇదే వర్క్ 1 to 5 నెంబర్ నేమ్స్ అమ్మా. ఇవాళంతా 3 times 1 to 5 నెంబర్ నేమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్లో రాయాలి కదా రిటర్న్గా. 1 to 5 నెంబర్ నేమ్స్ రాసేటప్పుడు 1 dot పెట్టుకోండి ఫస్ట్. డాట్ దగ్గర ONE-1 ONE-1 TWO-2 TWO-2 THREE THREE FOUR-4 FOUR-4 FIVE-5 FIVE-5 ఇవి రాసేసాక వన్ లైన్ లీవ్ చేయండి. వన్ లైన్ లీవ్ చేసి ఇంకో డాట్ పెట్టుకోండి. ఆ డాట్ మీద ONE-1 TWO-2 THREE FOUR-4 FIVE-5 ఓకేనా? మళ్ళీ అలాగే కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక లైన్ లీవ్ చేసి డాట్ మీద పెట్టి ONE-1 TWO-2 THREE FOUR-4 FIVE-5 3 times ప్రాక్టీస్ చేయండి అమ్మా. ONE-1 TWO-2 THREE FOUR-4 FIVE-5 అలాగా 3 times నోట్బుక్లో ప్రాక్టీస్ చేయండి. ఇటువైపు 1 to 80 నెంబర్స్ రాయండి. నెక్స్ట్ ఇంగ్లీష్ వర్క్ ఏంటో చూద్దాం. రైట్ ద స్మాల్ లెటర్స్. క్యాపిటల్ లెటర్స్కి స్మాల్ లెటర్స్ రాయాలని చెప్పాను కదా, చూడండి. క్యాపిటల్ ఏకి స్మాల్ ఏ, క్యాపిటల్ డికి స్మాల్ డి, క్యాపిటల్ టికి స్మాల్ టి, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ B
క్యాపిటల్ లెటర్స్ కి మనం స్మాల్ లెటర్స్ రాస్తున్నాం రైట్ ద స్మాల్ లెటర్స్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ క్యాపిటల్ డి స్మాల్ డి క్యాపిటల్ టి స్మాల్ టి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ బి స్మాల్ బి క్యాపిటల్ ఇ స్మాల్ ఇ క్యాపిటల్ జి స్మాల్ జి క్యాపిటల్ ఐ క్యాపిటల్ ఎం క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ ఇవి క్యాపిటల్ లెటర్స్ అక్కడ ఉంటే వాటికి ఈక్వల్గా మనం స్మాల్ లెటర్స్ని రాయాలి రైట్ ద స్మాల్ లెటర్స్ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ చూడండి ఒకసారి ఇలా ప్రాక్టీస్ అవ్వండి అమ్మా ఓకే నెక్స్ట్ ఇటువైపు క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ వన్ టైం ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ వర్క్ బుక్ వర్క్ ఏంటో చూద్దాం మిస్సింగ్ నెంబర్స్ అమ్మా 1 to 40లో ఏ నెంబర్స్ అయితే మిస్ అయ్యాయో ఆ నెంబర్స్ మెన్షన్ చేయమంటున్నాడు చూడండి రైట్ ద నెంబర్స్ 1 to 40 ఇన్ ద సర్కిల్ గివెన్ బిలో 1 2 3 4 ఆల్రెడీ ఉంది కాబట్టి మనం 4 రాయకూడదు నెక్స్ట్ 5 ఆఫ్టర్ 6 ఆఫ్టర్ 7 ఆల్రెడీ ఉంది కాబట్టి మనం రాయకూడదు నెక్స్ట్ 8 9 10 11 ఉంది కాబట్టి 1 to 12 ఆఫ్టర్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళిపోవాలి 1 3 13 1 4 14 1 5 15 1 6 16 1 7 17 ఆల్రెడీ ఉంది కాబట్టి మనం రాయకూడదు 1 7 17 ఆఫ్టర్ 1 8 18 1 9 19 2 0 20 ఉంది నెక్స్ట్ కంటిన్యూషన్ నెంబర్ 2 1 22 2 3 23 2 4 24 2 5 25 2 6 27 27 2 8 28 2 9 29 30 30 ఆల్రెడీ అక్కడ ఉంది కదా 30 కంటిన్యూషన్ నెంబర్ 3 1 31 3 2 32 3 3 33 3 4 34 3 5 35 ఆల్రెడీ ఉంది కదా మనం రాయకూడదు 35 ఆఫ్టర్ 36 37 38 39 40 ఈ 1 to 40 నెంబర్స్ లో ఏ నెంబర్స్ అయితే మిస్ అయ్యాయో ఆ నెంబర్స్ ని సర్కిల్స్ లో రాయమన్నాడు ఇలా 1 to 40 నెంబర్స్ నేను రాశాను నెక్స్ట్ హైడెన్ రిచెస్ ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ ఇచ్చాను నేను ఆ ఫ్రూట్స్ ని ఐడెంటిఫై చేసి వాటికి పర్టికులర్ గా ఏ కలర్ అయితే ఉంటాయో ఆ ఫ్రూట్స్ కి ఆ కలరింగ్ ఏ చేయమన్నాడు ఫస్ట్ చెర్రీస్ ఏ కలర్ లో ఉంటాయో మీకు తెలుసా రెడ్ కలర్ చెర్రీస్ ఏ కలర్ లో ఉంటాయి రెడ్ కలర్ చెర్రీస్ ఎక్కడైతే మీకు కనిపిస్తున్నాయో ఆ చెర్రీస్ అన్నిటికీ కూడా రెడ్ కలర్ యూజ్ చేయాలి రెడ్ కలర్ క్రేయన్ తో ఈ చెర్రీస్ అన్నిటికీ కూడా రెడ్ కలర్ వేయండి నెక్స్ట్ యాపిల్స్ కూడా రెడ్ కలరే ఓకే నెక్స్ట్ వాటర్ మిలన్ ఏ కలర్ లో ఉంటుంది గ్రీన్ కలర్ వాటర్ మిలన్ ఏ కలర్ లో ఉంటుంది గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కలర్ ని వాటర్ మిలన్ కి వేయండి నెక్స్ట్ బనానాస్ ఏ కలర్ లో ఉంటాయి ఎల్లో బనానాస్ ఏ కలర్ లో ఉంటాయి ఎల్లోలో ఉంటాయి కాబట్టి ఎల్లో కలర్ వేయాలి అలాగే మ్యాంగోస్ కూడా ఎల్లో కలరే కదా మ్యాంగోస్ కూడా ఎల్లో కలరే వేయండి నెక్స్ట్ ఇవి ఫిగ్ వాటర్ ఆపిల్స్ నో ఫిగ్ ఈ ఫిగ్ కి బ్రౌన్ కలర్ వేయండి నాన్న ఓకే ఫస్ట్ రెడ్ కలర్ చెర్రీస్ కి వాటర్ మిలన్ గ్రీన్ కలర్ యాపిల్స్ కి రెడ్ కలర్ బనానాస్ కి మ్యాంగోస్ కి ఎల్లో కలర్ ఓకే ఈ వాటర్ యాపిల్స్ అనుకున్నాను ఈ వాటర్ యాపిల్స్ కి గ్రీన్ కలర్ వేయండి వాటర్ యాపిల్స్ కి గ్రీన్ కలర్ చెర్రీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి చెర్రీస్ కి రెడ్ కలర్ వేయాలి ఓకేనా ఒకసారి చూడండి కనిపించాయా ఫ్రూట్స్ చెర్రీస్ వాటర్ మిలన్ దగ్గర ఒక స్మాల్ చెర్రీ ఉంది కనిపించిందా ఈ స్మాల్ చెర్రీకి మీరు రెడ్ కలరే వేయాలి వాటర్ మిలన్కి అంతా కూడా గ్రీన్ కలర్ నెక్స్ట్ యాపిల్స్కి రెడ్ కలర్ చెర్రీస్కి రెడ్ కలర్ బనానాస్కి మ్యాంగోస్కి ఎల్లో కలర్ ఇవి వాటర్ యాపిల్స్ లాగా ఫిగ్ అంటారు ఇది ఎఫ్ఐజి ఫిగ్ గ్రీన్ కలర్లోనే ఉంటుంది ఫ్రూట్ కూడా దీనికి కూడా మీరు గ్రీన్ కలర్ వేయండి
ओके ना चूँ 1 to 40 मिस्सिंग नंबर्स इवेवते नंबर लेदो द कंटिन्यूशन नंबर्स रास्कुंटु उन्ना नंबर वे दिन आफ्टर नंबर्स रास्कुंटु 1 to 40 नंबर्स कंप्लीट चेयंडी ओके नम्मा इदी टुडे वर्क ओके मत्तम रिविजन अंता प्राक्टिस चेस्तू उंडंडी ओके नम्मा थैंक यू।